నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. చేయవలసిన పూజ, శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వారులకు ఏవైతే ముఖ్యమైనటువంటి పరిచయాలు ఉంటుంటాయో వాటిని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో లక్ష్యాలు పెరిగిపోతుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. చేయవలసిన పూజ, స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారులకు రావాల్సిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇతర మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశాలుంటాయి, విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. చేయవలసిన పూజ, విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా ఒకరిని ఒకరు గౌరవించుకునే ప్రయత్నం చేయాలి. గొప్పలకు పోతుంటారు, దుబారా ఖర్చులు చేసి ఇబ్బంది పడుతుంటారు. వాటిని నియంత్రణ చేసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఈరోజు అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఎదురు చూపులు తప్పకపోవచ్చు. మిమ్మల్ని తక్కువ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో అసూయ, రాగద్వేషాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, సూర్యాష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. పిల్లల చదువుల విషయంలో, అభివృద్ధుల విషయంలో ఆందోళన చెందుతుంటారు. ఆర్థికంగా కాస్త ముందు చూపుతో వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ, గణపతి అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారులకు ఉద్యోగ, వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతుంటారు. అలాగే మీకు రావాల్సిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు పెరిగే సూచన కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. చేయవలసిన పూజ, రాజమాతంగి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు సాంఘిక, జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అలాగే వేరువేరు రూపాలలో ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో నిర్ణయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇబ్బందులు పెడుతుంటాయి, ఖర్చులకు దారితీస్తూ ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. చేయవలసిన పూజ, ఎరుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించండి. ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దలను కలుసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉంటారు. వ్యాపారాత్మకపరమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. పనులు విస్తరింపచేసే ఆలోచనలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, గన్నేరు పుష్పాలతో స్వామివారిని పూజించండి.
మకర రాశి వాళ్ళు కుటుంబపరమైనటువంటి అంశాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. రాబో రోజుల్లో నిర్వహించబోయే శుభకార్యక్రమాల గురించి ఆలోచనలు ఉంటుంటాయి. అలాగే కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విందు వినోదాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. కుంభరాశి వారులకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కాస్త ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అభద్రతా భావంతో ఉన్నప్పటికీ భగవంతుడు మీపై ఉంటాడు. అన్ని విషయాల్లో మీకు ఆందోళనను తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. ప్రచార ప్రసార సంబంధమైనటువంటి అంశాల్లో పాల్గొనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు విషయాలు చర్చించే సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. చేయవలసిన పూజ శ్రీరామునికి తులసితో అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.